ఇది నెట్ మెటీరియల్ వస్తుంది, నెట్ సీక్వెన్స్ అంటారు కదా, ఇది ఫుల్ వర్క్ వస్తుందండి. ఇది కోటా టిష్యూ వస్తుంది మెటీరియల్, నెట్గా ఉంటుంది మేడం, స్టిఫ్ ఉండదు. ఇది ప్యూర్ ఆర్గంజా వస్తాయి కాబట్టి మనకి స్టిఫ్ అస్సలు ఉండదు. ఫాలీ ఫ్లవర్స్ ప్రింట్ అనమాట ఇది. ఇది జార్జెట్ క్లాత్ మీద చికెన్ కర్రీ వర్క్ వస్తుందండి. ఇప్పుడు ఇది చెందేరి క్లాత్ మీద చికెన్ కర్రీ వర్క్ వస్తుంది, జార్జెట్ మీద వర్క్. ఇది లెనిన్ క్లాత్ మీద వర్క్ వస్తుంది థ్రెడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తన్వి రెసిపీస్. ఇప్పుడు మనం ఉన్నాము సాకల్య షాప్లో. ఈ షాప్లో కలెక్షన్ చాలా బాగుందండి, అన్ని కొత్త కలెక్షన్ అనమాట. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీరు ఏదైనా కస్టమైజ్డ్ డ్రెస్ కనుక స్టిచ్ చేయించుకోవాలి అంటే ఇక్కడికి వస్తే మీరు ఫోటో చూపిస్తే చాలండి, వీళ్ళే కస్టమైజ్ చేసి దానికి ఏ క్లాత్ యూజ్ చేస్తారు ఎలా అన్నీ చెప్తారనమాట. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి, అందుకోసమే షేర్ చేస్తున్నాను. మీరు విజయవాడలో ఉంటే కనుక తప్పకుండా ఈ స్టోర్ని విజిట్ చేయండి. నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ మీద కూడా ఇస్తాను. దీని అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎంజీ రోడ్ పీవీపీ మాల్ పక్కన మొగలరాజపురం రోడ్లో ఉందండి. ఫుల్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకవేళ విజయవాడలో కాకుండా వేరే ప్లేస్లో ఉండి ఆర్డర్ పెట్టుకోవాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే కొరియర్ చేస్తారనమాట. మీరు వరల్డ్లో ఎక్కడున్నా సరే సింగిల్ పీస్ కూడా వీళ్ళు కొరియర్ చేస్తారు. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండి ఇక్కడ. ఇప్పుడైతే డీటెయిల్గా వన్ బై వన్ చూసేద్దాము కలెక్షన్ కొన్ని. ఇలాంటి మంచి వీడియోస్ కోసం తన్వి రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, డీటెయిల్గా చూసి మెటీరియల్ వస్తుంది, నెట్ సీక్వెన్స్ అంటారు కదా ఆ మెటీరియల్. ఇవి ఇది క్రషెడ్ వస్తుంది, ఇది నెట్లోనే క్రష్ వచ్చి సీక్వెన్స్ వస్తుంది. ఇది ఇది లాంగ్ ఫ్రాక్కి, బ్లౌజులకి, డ్రెస్సులకి, శారీకి మల్టీపర్పస్ మేడం. ఇది షైనింగ్ వస్తుంది బాగా మనకి మెటీరియల్. నెట్ మీద సీక్వెన్స్ మనకేం గుచ్చుకోదు, అలా ఏం లేదు. ఇది ప్యూర్ వస్తాయి కాబట్టి గుచ్చుకోదు ఎక్కువ, మనకి షైనింగే ఎక్కువ వస్తుంది. దీని లోపల శాటిన్ లైనింగ్ పెట్టుకొని వేసుకోవాలండి. లైనింగ్ లాంగ్ ఫ్రాక్ అయితే పార్టీ వేర్కి చాలా లుక్ వస్తుంది. ఇది పార్టీ వేర్కి, నైట్ పార్టీ వేర్స్కి, లాంగ్ ఫ్రాక్స్కి అలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇవి 1085 అండి. అలాగే ఇది నెట్లోనే వర్క్ వస్తుందండి. ఇది జరీ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇది లాంగ్ ఫ్రాక్స్కి, లంగాలకి. దీని లోపల శాటిన్ వేస్తే మనకి లుక్ తెలుస్తుంది. ఇది ఫుల్ వర్క్ వస్తుందండి. ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది, జరీ సీక్ మధ్యలో ఈ బుటాస్ ఫ్లవర్స్ లాగా వచ్చింది, సీక్వెన్స్ వస్తుంది. ఫుల్ మొత్తం మెటీరియల్ ఇలాగే ఉంటుంది. ప్లెయిన్ నెట్ మీద డిజైన్ అండి ఇది. ఇది మీటర్ 695 పడుతుంది. కోటా టిష్యూ వస్తుంది మెటీరియల్, జరీ కోటా టిష్యూ శారీస్ వస్తాయి కదా మేడం, అలా మెటీరియల్. ఇది దీంట్లో గోల్డు సిల్వరు వస్తాయి. ఇది ఓనీసి తీసుకుంటారు బ్లౌజులకి, లాంగ్ ఫ్రాక్స్కి, బ్లౌజులకి. సిల్వర్ వచ్చిన శారీస్ లెనిన్ శారీస్కి, బ్లౌజులకి ఇవి మ్యాచింగ్ అవుతాయి ఎక్కువగా. బ్లౌజ్కైనా తీసుకోవచ్చు. గోల్డ్ వచ్చిన వాటికి గోల్డ్ యూస్ చేస్తారు, సిల్వర్ వచ్చిన దానికి సిల్వర్ యూస్ చేస్తారు. అలా ఇది కుందన్స్ కూడా వస్తాయి. కుందన్స్ వచ్చి మధ్యలో పింక్ కలర్ కుందన్ వస్తుంది. ఇది ఫుల్ వర్క్, గోల్డ్ కలర్ బ్లౌజ్గా యూస్ చేసుకుంటారు. ఇది పిల్లలకి పట్లంగాలకి బ్లౌజ్కైనా యూస్ చేసుకోవచ్చు, ఓనీస్కైనా యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి లైట్ వెయిట్గా ఉంటుంది మెటీరియల్. ఇది కోటా మెటీరియల్ అంటే లైట్ వెయిట్గా ఉంటుంది, స్టెప్స్ పెట్టినా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది నిలబడదు, అదేమి ఉండదండి. ఇది ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది. ఇది ఓనీకి బాగా యూస్ చేసుకోవచ్చు, గోల్డ్ కలర్ దుప్పటా లాగా. దీంట్లో కలర్స్ సిల్వరు గోల్డే వస్తాయండి వీటిలో మనకి. ఓనీస్కి బాగా యూస్ చేసుకోవచ్చు. మెటీరియల్ సాఫ్ట్గా ఉంటుంది, స్టిఫ్గా ఉండదు, బాగుంటుంది. ఈ మీటర్ వచ్చి 1695 పడుతుంది. ఇంకా ఆర్గంజా ఫ్లోరల్ వస్తాయి ఇవి. ఇది ఫ్రాక్స్కైనా శారీకైనా సాఫ్ట్గా ఉంటుంది మేడం, స్టిఫ్ ఉండదు. ఇది ప్యూర్ ఆర్గంజా వస్తాయి కాబట్టి మనకి స్టిఫ్ అస్సలు ఉండదు, ఫాలింగ్ లాగే ఉంటుంది. శారీకి చాలా బాగుంటుంది. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్ అయినా కుట్టించుకోవచ్చు. ఇది ప్యూర్ ఆర్గంజా మీద ఫ్లోరల్ వస్తుందండి. ఇది మీటర్ 1500 పడుతుంది అండి. కలర్స్ చాలా ఉన్నాయండి. ఇదిగోండి ఇవన్నీ అవే, మొత్తం ఫుల్ ఆర్గంజా మీద ఫ్లోరల్స్ వస్తాయి. వర్క్లో కూడా ఉంటాయి మన దగ్గర. పాయిల్ ప్రింట్ వస్తుంది,
ఫాయిల్ ప్రింట్ వస్తుంది. ఇదైనా శారీకైనా ఫ్రాక్స్కైనా చాలా బాగుంటుంది. ప్రింట్ చూడండి, ఫ్లవర్స్ ప్రింట్ అన్నమాట. ఇది వీవింగ్ కాదు, ప్రింట్ వస్తుంది. ఇది సిల్వర్ లాగా వస్తుంది. ఇది శారీకైనా బాగుంటుంది, లాంగ్ ఫ్రాక్ అయినా బాగుంటుంది. ఇది మెటీరియల్ ప్యూర్ ఆర్గంజా మెటీరియల్. ఇది దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మీటర్ 1395 మేడం. ఇది కూడా ఉన్నాయండి మా దగ్గర. ఆర్గంజాలోనే చెక్స్ మెటీరియల్ వస్తుంది. చెక్స్ బాక్స్ టైప్లో వస్తుంది. ఇది ప్యూర్ ఆర్గంజా వస్తుంది మేడం. ఇది శారీకైనా ఫ్రాక్కైనా ఓణీలకైనా ఎలా అయినా మల్టీపర్పస్గా తీసుకోవచ్చండి. ఇలా లైన్స్ క్రాస్ డిజైన్ వస్తుంది. శారీకి అయితే చాలా బాగుంటుంది. ఇది శారీస్కి, ఓణీలకి, ఫ్రాక్ కన్నా కూడా మనకి ఇది బాగుంటుంది. పైన యోక్ పార్ట్ వేరే వేసుకోవచ్చు, కాంట్రాస్ట్ కింద పిల్లలకి లంగాలకైనా తీసుకోవచ్చు. ఇది దీంట్లోనే చెక్స్ మోడల్ వస్తుంది. సిల్వర్ చెక్ వస్తుంది, దీంట్లో గోల్డ్ చెక్ వచ్చింది కూడా ఉన్నాయి. ఇది మీటర్ వచ్చి 700 అలా పడుతుంది. ఇందాక చూపించింది కట్ వర్క్ చూపించాం కదా, ఇదేమో ఉట్టి చెక్స్ అన్నమాట. ఇది శారీకి తీసుకొని కాంట్రాస్ట్ ఫ్లోరల్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. ఇది ఆర్గంజా మెటీరియల్ అండి. ఆర్గంజా సిల్వర్ చెక్స్ వస్తాయి ఇవి. ఇవి శారీకైనా బ్లౌజులకైనా లాంగ్ ఫ్రాక్స్కైనా పైన యోక్ పార్ట్ డిజైన్ వేసుకొని కింది ఇలా ఫ్రాక్ మోడల్ అయినా కుట్టుకోవచ్చు. శారీకైనా మల్టీ ఫ్లోరల్ బ్లౌజ్ వేసుకొని శారీకైనా యూస్ చేసుకోవచ్చు. ఇది మీటర్ 795 అలా పడుతుందండి. దీంట్లో కలర్స్ ఉన్నాయి అవైలబుల్గా మన దగ్గర. ఇది శారీ తీసుకొని డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు అండి. ఫుల్ కలెక్షన్ ఉందండి. ఇది ప్లెయిన్ ఆర్గంజా మన దగ్గర. ఇది డైబుల్ కూడా ఉంటుంది మన దగ్గర. కలర్స్ ఏదన్నా డై చేసుకోవాలి, డార్క్ కలర్స్ అలా కావాలి అనుకుంటే డై చేసుకోవచ్చు. ఇది ప్లెయిన్ ఆర్గంజా, లాంగ్ ఫ్రాక్కైనా శారీకైనా అలా కుట్టించుకోవచ్చు మనం. దీంట్లో కూడా కలర్స్ చాలా ఉన్నాయండి. ఇది మీటర్ 795 పడుతుందండి. ఇది జార్జెట్ క్లాత్ వస్తుంది మేడం. జార్జెట్ క్లాత్ మీద ఇందాక మీకు నెట్ మీద సీక్వెన్స్ చూపించాను కదా, ఇవేమో జార్జెట్ క్లాత్ మీద సీక్వెన్స్. ఇది శారీకి యూస్ చేసుకోవచ్చు అండి. శారీ లెంత్ వస్తుంది. శారీకి యూస్ చేసుకున్న లాంగ్ ఫ్రాక్స్కి, ఓనీస్కి సీక్వెన్స్ ఏం గుచ్చుకోవండి. ఇవి అలా కనిపిస్తాయి కానీ గుచ్చుకోవటం అదేం ఉండదు మనకి. క్లాత్ మీద అలా షైనింగ్ కోసం అది ఉంటుంది కానీ గుచ్చుకోవటం అదేం ఉండదు. క్లాత్ మీద వస్తుంది. బాగుంటుందండి శారీకి మెటీరియల్. దీంట్లో కలర్స్ ఉన్నాయండి చాలా. ఫ్లోరల్స్ కూడా ఉంటుంది దీంట్లోనే. ఫ్లోరల్ డిజైన్ కూడా ఉంటాయి. సీక్వెన్స్లోనే మధ్యలో ఫ్లోరల్ వస్తుందండి డిజైన్. ఇది శారీకి, ఫ్రాక్స్కి, బ్లౌజులకి, చిన్నపిల్లల లంగాలకు కానీ, పెద్దవాళ్ళకి లంగాలకు కానీ మల్టీ కలర్స్ పర్పస్ అండి. ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. ఇది మధ్యలో సీక్వెన్ వస్తుంది. జార్జెట్ క్లాత్, ప్యూర్ జార్జెట్ క్లాత్ మీద సీక్వెన్ వస్తుంది. ఇది ఇది మీటర్ 695 పడుతుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఇవి. ఇది జార్జెట్ క్లాత్ మీద చికెన్ కర్ వర్క్ వస్తుందండి. ఇప్పుడు ఫ్యాషన్ కదా చికెన్ కర్ వర్క్ అంటే. ఇలా థ్రెడ్ వర్క్ లాగా వచ్చి కింద ఇది బోర్డర్ లాగా వస్తుంది. ఇది మొత్తం జరీ సీక్వెన్ వచ్చి థ్రెడ్ బోర్డర్ వస్తుంది అండి. థ్రెడ్ వస్తుంది. ఇది వర్క్ చికెన్ కర్ వర్క్ అంటారు వీటిని. ఇది ప్యూర్ జార్జెట్ మీద వస్తుందండి ఇది క్లాత్. ఇది లాంగ్ ఫ్రాక్స్కి అలా యూస్ చేస్తారు, లంగాలకైనా యూస్ చేస్తారు. ఇవి మెటీరియల్ మనం బ్లౌజ్కి తీసుకున్న హ్యాండ్కి బార్డర్ వచ్చి ఇది మొత్తం బాడీకి వస్తుంది. దీంట్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర. ఫుల్ కలెక్షన్ ఉంది. దాంట్లోనే ఇది చందేరి క్లాత్ వస్తుంది. చందేరి మీద చికెన్ కర్ వర్క్ ఇది. ఇది చికెన్ కర్ వర్క్ మొత్తం సెల్ఫ్గా ఉంటుంది. ఇది చందేరి క్లాత్ మీద చికెన్ కర్ వర్క్ వస్తుంది. మొత్తం పింక్ కలర్ లాగా కనిపిస్తుంది మీకు. మొత్తం థ్రెడ్డే మేడం ఇది వర్క్ మొత్తం కూడా. మీకు జరీ అనేది కొంచెం కూడా ఉండదు. జెంట్స్ కుర్తాస్కి కూడా చాలా బాగుంటుంది ఇది. ఇది మీటర్ 995 పడుతుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి. ఇది జార్జెట్ సీక్వెన్స్ అండి. ఇందాక చూసిన వాటిలో ఇది డబుల్ ట్రిబుల్ షేడ్ వస్తుంది. ఇది డబుల్ కలర్ శారీ, షేడెడ్ శారీస్ అంటారు కదా. శారీకి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది షేడెడ్ శారీ లాగా వస్తుంది.
మనకి ఇది మొత్తం షేడెడ్ మనకు పైన ఇది కావాలన్నా వేసుకోవచ్చు లేదు ఇలా గ్రే కలర్ కావాలన్నా వేసుకోవచ్చు మనం బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి తీసుకోవచ్చు మేడం దీంట్లో కూడా కలర్స్ చాలా ఉన్నాయి మనకి ఇది రెండు కలర్స్ చికెన్ కర్రీ వర్క్ అంటే ఫుల్ కలర్స్ ఉందండి మా దగ్గర మొత్తం వైట్ తీసుకుంటే మీకు డై చేసి ఇచ్చుకోవచ్చు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇది డైబుల్ మెటీరియల్ ఇది డైబుల్ మెటీరియల్ వస్తుంది మనకి ఏ కలర్ కావాలన్నా డై అవుతుంది ఈ జరీ ఇలాగే ఉంటుంది ఈ వైట్ మీద ఒక్కటే డై అవుతుంది ఈ జరీ బుట్ట డై చేసిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది మనకి ఈ వైట్ మెటీ వైట్ అయితే ఏది కనిపిస్తుందో అంతవరకే డై అయ్యిద్ది మనకి కలర్ మనకి ఏ కలర్ ఇస్తే ఆ కలర్ చేస్తారు ఇది ఇది జార్జెట్ ప్యూర్ జార్జెట్ మీద వర్క్ ఇది మీటర్ 1295 పడుతుంది చికెన్ కర్రీ వర్క్లోనే కలెక్షన్ చాలా ఉందండి వైట్లో ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మనకి అన్ని లాంగ్ ఫ్రాక్ అయినా తీసుకోవచ్చు శారీకి తీసుకోవచ్చు లైట్ వెయిట్గానే ఉంటుంది జార్జెట్ క్లాత్ ఎక్కువ వెయిట్ ఉండదు ఇది అలాగే జార్జెట్ మీద ఇది కూడా వర్క్ వస్తుంది చికెన్ కర్రీ వర్క్ కాదు మామూలు థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది ఇది జార్జెట్ మీద వర్క్ ఇది ఫ్రాక్స్కి శారీస్కి యూజ్ చేసుకోవచ్చు ఇది ఇది షిఫాన్ క్లాత్ వస్తుంది ఎక్కువ తీయకూడదు ఇది ఫ్రీ వర్క్ వస్తుంది మధ్యలో థ్రెడ్ వర్క్ వస్తుంది థ్రెడ్ ఏమో ఫ్లవర్ వస్తుంది ఈ లైన్ వచ్చేసి మొత్తం జరీ వస్తుందండి ఇది ఇది మీటర్ వచ్చి 700 అలా పడుతుందండి ఇది ఇది లాంగ్ ఫ్రాక్స్కైనా శారీస్కైనా తీసుకోవచ్చు అండి ఇవి మెటీరియల్ మీద వర్క్ వస్తుంది చిన్న బుటీస్ వర్క్ ఇది లాంగ్ ఫ్రాక్స్కి బాగా తీసుకుంటారు మెటీరియల్ చిన్న థ్రెడ్ వర్క్ లాగా అలా వస్తుందండి ఇది ఆర్గంజా క్లాత్ వస్తుంది ఇది ఫ్రాక్స్ మోడల్ అయినా బ్లౌజులకైనా లంగాలకైనా డ్రెస్ నార్మల్ టాప్ అయినా కుట్టించుకోవచ్చు ఇది చిన్న ఫ్లవర్ థ్రెడ్ వర్క్ లైట్ కలర్స్ వస్తాయి పేస్టల్ కలర్స్ ఇది మీటర్ వచ్చి 700 అలా పడుతుంది దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర ఇంకా మెటీరియల్ ఇది శాటిన్ క్రేప్ వస్తుందండి శాటిన్ క్రేప్ ఫ్లోరల్ చిన్నపిల్లలు ఫ్రాక్స్ కుట్టించుకుంటారు కదా ఆ మెటీరియల్ వస్తుంది ఇది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఫ్రాక్కి ఇది డైలీ వేస్కి ఫ్రాక్స్కైనా స్టిచ్ చేయించుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది జెంట్స్ ఓవర్ కోట్స్కి కూడా ఫ్లోరల్ కుట్టించుకుంటారు కదా అలా మెటీరియల్ సాఫ్ట్గా ఉంటుంది క్రేప్ మెటీరియల్ దీనికి లోపల జెంట్స్కి అయితే లోపల ప్లెయిన్ వేసుకోవాలి మెరూన్ కలర్ కానీ అలా వేసుకొని పైన ఓవర్ కోట్ అయినా కుట్టించుకోవచ్చు ఇది లేడీస్ అయితే టాప్స్కైనా లంగాలకైనా మల్టీపర్పస్ ఎలా అయినా తీసుకోవచ్చండి మెటీరియల్ శాటిన్ క్రేప్ వస్తుంది మెటీరియల్ ఇది మీటర్ 445 పడుతుంది